అరవై ఏళ్లు పోరాడింది కాంగ్రెస్ వల్లే, 1200 మందిని చంపింది కాంగ్రెస్సే, అమరుల తల్లులకు కడుపు కోత మిగిల్చింది కాంగ్రెస్సే, తెలంగాణను పట్టి పీడించింది కాంగ్రెస్సే, తెలంగాణ ఇవ్వకుండా అడ్డుపడింది కాంగ్రెస్సే. కానీ ఎన్నికలొచ్చేసరికి తామే ఇచ్చామని కాంగ్రెస్ చెప్పుకుంటోంది. అటు తెలంగాణ వచ్చి ఇన్నేళ్లైనప్పటికీ అమరుల కుటుంబాలకు న్యాయం చేయకుండా తామే తెచ్చామని బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుంటోంది. అసలు తెలంగాణ పక్కన నిలబడింది భారతీయ జనతా పార్టీ, 3 కోట్ల తెలంగాణ ప్రజల తరపున కొట్లాడింది బీజేపీ. తెలంగాణ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధపడితే మోకాలు అడ్డుపెట్టి అడ్డుకుంది కాంగ్రెస్ పార్టీ. అయినప్పటికీ బీజేపీ ఎక్కడా తగ్గకుండా తెలంగాణ కోసం పోరాడింది. ఎన్నికలొచ్చేసరికి తెలంగాణ ఇచ్చింది తామేనని కాంగ్రెస్ చంకలు గుద్దుకుంటోంది. ఎన్నికల వేళ ఈ సెంటిమెంటును దివ్యాస్త్రంగా వాడుకుంటోంది. ఈ సెంటిమెంట్ బాణాన్ని జనాలపై కొదిలేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. రాజకీయంగా కాంగ్రెస్ కు నష్టమని తెలిసినప్పటికీ సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చేందుకు సిద్ధపడ్డారని సెంటిమెంటుతో కొడుతోంది. అయితే ఇక్కడే కాంగ్రెస్ కు మరో చిక్కొచ్చి పడింది. కాంగ్రెస్ అనుసరిస్తున్న వ్యూహాలన్నీ రివర్స్ అవుతున్నాయి. అసలు ఇన్నేళ్ల పాటు తెలంగాణ రాకుండా అడ్డుపడింది కాంగ్రెస్ కాదా అని జనాలు ప్రశ్నిస్తున్నారు. అడుగడుగునా తెలంగాణ ఏర్పడకుండా కాంగ్రెస్ అడ్డుకుందని, అందుకే 60 ఏళ్లపాటు పోరాటం చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. 1200 మంది ప్రాణాలను బలిగొన్న పార్టీ కాంగ్రెస్ అని భగ్గుమంటున్నారు. కాంగ్రెస్ అడ్డుకోకుండా ముందే తెలంగాణ ఇచ్చి ఉంటే 1200 మంది తల్లులకు కడుపు కోత మిగిలేది కాదని జనాలు చెబుతున్నారు. అంతేకాకుండా 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ నిలువు దోపిడీకి గురైందని జనాలు మండిపడుతున్నారు. కరెంటు కష్టాలు, వ్యవసాయానికి నీళ్లు లేక, పండిన పంటకు సరైన మద్దతు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అని, కాంగ్రెస్ సర్కార్ మాత్రం అవేవి పట్టనట్టు చూస్తూ ఉండిపోయిందని భగ్గుమంటున్నారు. నీళ్లు లేక చెరువులు, కుంటలు, కాలువలు, బీటలు వారిపోయాయని చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రైతులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకున్నారని అంటున్నారు. ఇప్పుడు రైతులకు 3 గంటల కరెంటు సరిపోతుందని ఎలా అంటున్నారని కాంగ్రెస్ ను నిలదీస్తున్నారు. అటు ఉద్యోగాలు లేక యువకులు, చదువుకునేందుకు సరైన కాలేజీలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని జనాలు చెబుతున్నారు. చాలా మంది అప్పట్లో ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్లారని చెప్పారు. అప్పటి నాయకులు తెలంగాణను దోచుకుని పక్క రాష్ట్రాల్లో కూడబెట్టుకున్నారని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి నష్టమే జరిగింది గాని అనా పైసా అభివృద్ధి జరగలేదని జనాలు మండిపడుతున్నారు. ఏ ఒక్క వర్గానికి కూడా లాభం చేకూరలేదని చెబుతున్నారు. అటువంటిది ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొనోట్లడుగుతున్నారు అని కాంగ్రెస్ నేతలను జనాలు నిలదీస్తున్నారు. అమాయకుల ప్రాణాలు బలికొన్నందుకు కాంగ్రెస్ కు ఓటు వేయాలా, తెలంగాణ ప్రజలను పట్టి పీడించినందుకు ఓటు వేయాలా అని ప్రశ్నిస్తున్నారు. 50 ఏళ్లపాటు తెలంగాణను దోచుకున్న కాంగ్రెస్ దొంగలు అది చాలక మరోసారి దోచుకునేందుకొచ్చారని ఆరోపిస్తున్నారు. తెలంగాణ రాకుండా ఇన్నేళ్లపాటు అడ్డుపడి తెలంగాణను దోచుకున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతామని జనాలంటున్నారు. అంతేకాకుండా తెలంగాణ పోరాటంలో బీజేపీ పాత్ర మరోమని ఓటర్లంటున్నారు. తెలంగాణ సాధన కోసం బీజేపీ చేసిన కృషి, పడిన కష్టం వృధా కానివ్వమని జనాల నుంచి వినిపిస్తోంది. కాషాయ దళంతోనే తెలంగాణలో అభివృద్ధి జరుగుతుంది అనేది జనాలు గట్టిగా నమ్ముతున్నారు.